అన్నవరంలో భువనేశ్వరి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రాళ్ళు రప్పలు మధ్యన ఆయన హైటెక్ సిటీ చెక్కారు. ఒకప్పుడు రప్పల మధ్యన వచ్చింది కనుక అందరూ నవ్వేవారు. అది కంప్లీట్ అవ్వకంటే ముందల ఏంటి ఆయన అంత దూరం కడుతున్నారు, ఎవరు వెళ్తారు, మట్టి రోడ్లు లైట్లు లేవు, ఆయన ఏమైనా పిచ్చి పట్టిందా అంత దూరం కడుతున్నారు. ఇప్పుడు ఆ హైటెక్ సిటీ హైదరాబాద్ పేరు సైబరాబాద్ గా మార్చేసింది. దాంతో వేలాది కోట్లాది డబ్బులు గవర్నమెంట్ కి వస్తాను. అది ఆయన ఆలోచన, అది ఆయన ప్రజలకి ఇవ్వాల్సింది. తర్వాత ఆయన ఎప్పుడు అనుకునేవారు మీకు ఆయన గురించి, ఆయన విజన్ 2020 గురించి మీకు వినే ఉంటారు లేకపోతే చదివే ఉంటారు. ఆ విజన్ 2020 నే స్థాపించలేదు. ఆ బుక్ 2010 లో నిర్మించారు. అంటే ఆయన 15 సంవత్సరాలు ముందుగా ఆయన ఆలోచన అంత ముందుకే ఉంది. దాంట్లో ఆయన చెప్తాను, దాంట్లో ఒకటి అది ఐటీ గురించి ఆయన వివరంగా ఇచ్చారు. ఇది విద్యార్థులు చదువుతారు, దీంతో వాళ్ళు ముందుకెళ్తారు, దీంతో రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకి వేలాది కోట్లు సంపాదిస్తారని ఆయన విజన్ లో అనుకుని అది స్థాపించారు. ఇప్పుడు ఆ ఐటీ రంగం, వాళ్ళు ఐటీ రంగమే కాదు డెవలప్మెంట్ అన్నప్పుడు అన్ని రంగాల్లోనూ డెవలప్ అవుతుంది. అట్లానే ఇప్పుడు ఒక మనిషి సంపదను పెరిగినప్పుడు ఆయన ఏం ఆలోచిస్తారండి, లేకపోతే మీరు ఏం ఆలోచిస్తారు చెప్పండి. మన స్త్రీలైనా మనం ముందల ఒక ఇల్లు కొనుక్కోవాలని ఆలోచిస్తాం. తర్వాత ఆ ఇంటితో మనం కట్టే ట్యాక్స్ బట్టి ఆ గ్రోత్ ఉంటుంది గవర్నమెంట్కి. అట్లానే కారు కొనుక్కుందాం అనుకుంటాం, అట్లా కారు కంపెనీలు వస్తే అట్లానే ఆ ఇల్లుతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ కానీ అన్ని డెవలప్ అయ్యి మన ఏపీ కానీ తెలంగాణ కానీ, అప్పుడు తెలంగాణ అనుకోండి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు దానికి ఎకనామిక్ గ్రోత్ వస్తుందని ఆ విజన్ 2020లో ఉంది. ఇప్పుడు అఫ్ కోర్స్ ఆయన విజన్ 2047 తీసుకొచ్చారు, ఇంకా అదొక లెవెల్. తర్వాత నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన జైల్లో నిర్బంధించారు. ఒక్కొక్కసారి నాకు బాధ, చాలా బాధ కలుగుతుంది. ఇట్లా ప్రజల కోసం పోట్లాడే మనిషి, కుటుంబం ఏమైనా పర్వాలేదు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉంచుకోగలరు వాళ్ళ కాళ్ళ మీద అని, అట్లాంటి మనిషిని ప్రజల కోసం రాత్రి మగలు కష్టపడే మనిషిని తీసుకెళ్లి జైల్లో నిర్బంధించారు. దేనికండి, మీకోసం ఆయన జైలుకి వెళ్ళారు. అట్లానే నేను ఒక్కొక్కసారి కొంచెం డౌన్ గా ఉన్నప్పుడు నేను ఎప్పుడు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు గారు, అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, అట్లాంటి పెద్ద పెద్ద నాయకులు మన దేశం స్వాతంత్రం కోసం వాళ్ళు జైలుకి వెళ్ళారు. అట్లానే నేను అనుకుంటాను, నేను భావిస్తాను చంద్రబాబు నాయుడు గారు ఏమి తప్పు చేయలేదు. ఆయన ప్రజల కోసం, మీ హక్కు కోసం ఆయన జైలుకి వెళ్ళారు. అంతేకాని ఆయన ఏం తప్పు చేశారని మాత్రం కాదు. తర్వాత నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతాను, ఆయన చేసిన తప్పు ఏంటి, ప్రజలు నిర్ణయించాలి. ఆయన రాష్ట్రం కోసం కష్టపడింది తప్ప రాత్రి బగలు ప్రజలు ప్రజలు అని అనుకుంటా ముందుకెళ్తాం ఆయన చేసిన. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అది తీసుకొచ్చింది, దాంతో లబ్ధి పొంది చాలా మంది చాలా హై పొజిషన్స్,
వేలు కాని లక్షలు కాని సంపాదిస్తున్నారు. వాళ్ళు సొంతంగా కంపెనీలు పెట్టుకుని సిఇఓ లెవెల్ కి వాళ్ళు వెళ్ళారు. అది డెవలప్మెంట్ తీసుకురావడం కూడా తప్ప, అది మీ ప్రజలు నిర్ణయించాలి. మీకు తెలుసు ఆయన గురించి. సో మీరు కూర్చుని ఆలోచించి ఆలోచించాలి ఆయన చేసింది తప్ప ఏంటని. తర్వాత మాత్రం ఐటీ ప్రొఫెషనల్స్ కానివ్వండి, వేరే ఇతర ప్రొఫెషనల్స్ వాళ్ళ ఫ్యామిలీతో సైలెంట్ ర్యాలీ హైదరాబాద్ నుంచి వాళ్ళు సంఘీ భావ ఆయనకి ఆయన కుటుంబానికి ఇవ్వాలని వాళ్ళు చాలా సైలెంట్ ర్యాలీ కార్ ర్యాలీ తీసి మొదలుపెట్టారు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రావాలని. కానీ మీరందరూ వినే ఉంటారు, టీవీలో చూసే ఉంటారు, పోలీసులు ఎట్లా భయపడిపోయి వాళ్ళు ఎట్లా వాళ్ళందరినీ ఆపేశారు, ఎక్కడికక్కడికి ఆపేయటం, వాళ్ళ హోటల్లో ఉండే రూముల్ని లాక్ చేసేయటం, తర్వాత వాళ్ళ సెల్ ఫోన్స్ తీసుకుని మీకేం మెసేజ్ వచ్చింది అనేది చూడటం, ఇది చాలా నేనైతే చాలా ఖండిస్తున్నాను. ఇదేమన్నా ప్రజలు టెర్రరిస్ట్లా అండి? ఏపీ తెలంగాణ నుంచి ఏపీ రావటానికి ఏమైనా వీసాలు పాస్పోర్ట్లు అవసరమా? అది మీ దిస్ ఇస్ డెమోక్రసీ. సో మీకు ఆ ఫ్రీడమ్ ఉంది ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి. మీరేమి శాంతియుతంగానే మీరు ఆ ర్యాలీ తీశారు, దానికి ఎందుకు ఆ పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ భయపడిపోయారో అక్కడే మీకు తెలుస్తుంది వాళ్ళ గురించి. తర్వాత ఇంకా మహిళల గురించి నేను చెప్పాలంటే, మహిళలు నేను ఒక మహిళను, మనలో ఆ శక్తి అనేది ఉంటుంది, అది అది మీరు తెలుసుకోవాలి. మహిళ అనుకుంటే ఏమన్నా చేయగలరు అది నేను నమ్ముతాను, ఎందుకంటే మొన్న నేను చూశాను ఎప్పుడు రాని మహిళలు బయటకు వచ్చారంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ధైర్యం ఇస్తున్నారంటే అది మీరు ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన ఉంటే మాకు ఆడదానికి ఏమీ జరగదు, ఆయన మనల్ని రక్షిస్తారు, ఆయనే మనకి దేవుడు లాంటి వాడు. అది నేననేది. నేను ఒక మహిళను, ఇప్పుడు నేను బిఎన్ఏ చదువుకున్నాను. మా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన మినిస్టర్ అయిన తర్వాత తీసుకెళ్లి నన్ను హెరిటేజ్ లో వదిలేశారు. ఆయన అన్నారు నువ్వే తెలుసుకో నువ్వే చూసుకో, నాకు తెలీదు, నాకు టైం లేదు నీకు చెప్పటానికి. ఆయన మినిస్టర్ అయిన అప్పుడు నాకు ఎవరు నేను ఎవరిని ఏమీ అడగలేదు, నేను సొంతంగా 3 నెలలు పట్టింది అంతే. నేనే నేర్చుకున్నాను కంపెనీని ఎట్లా నడిపించాలి, ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అట్లానే నా కోడలు కూడా, తను కూడా నాతో సహకరించి అది తను ముందరికి తీసుకెళ్తాను. నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే నా గొప్పతనం గురించి కాదు, నేను స్త్రీల గొప్పతనం గురించి చెప్పాలని ఇవన్నీ చెప్తున్నాను. మన స్త్రీలు ఇల్లు చూసుకుంటాం, మొబిల్ని చూసుకుంటాం, వాళ్ళకి భోజనాలు అన్ని సౌకర్యాలు అన్నీ చూస్తాం. దాని తర్వాత పిల్లల్ని, పిల్లలకి స్నానం పోస్తాం, వాళ్ళకి భోజనం పెడతాం, యూనిఫామ్ వేస్తాం, వాళ్ళు చేయబడుతున్న కార్లను తీసుకెళ్లి స్కూల్లో వదులుతాం, పనిచేసే ఆడాలు. స్త్రీలు మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళ ఇంటికి వస్తారు, వార్పులు ఇల్లు చూసుకుంటారు. అది ఐ క్యాన్ డూ ఇట్, నేను చేయగలను, దేవుడు ఉన్నాడు అతను నన్ను ముందుకు తీసుకెళ్తాడు, ఆ నమ్మకంతోనే నేను ముందుకెళ్తాను, ఆయనే నాకు దారి చూపిస్తాడు. సో నేను ఈ స్త్రీలకి మహిళలకి ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు గుర్తు చేయటాను. మీరు తక్కువ అంచనా ఏ బాపు, మనం మొగాళ్ళ కంటే ఎక్కువ శక్తి ఉంది మనకు. సో నేను దీంతో సెలవు తీసుకుంటానండి. మీరందరూ ఎవరెవరు పేరు పేరు
ఎప్పుడు రాని స్త్రీలు ముందుకొచ్చి ఆయనకి మీరు చూపించే ప్రేమ అభిమానం కట్టుబడేయచ్చు. కానీ గవర్నమెంట్ వాళ్ళు అపోజిషన్ వాళ్ళు మర్చిపోతున్నారు. ఆయన్ని అనవసరంగా రెచ్చగొడుతున్నారు. ఆయన సింహం లాగా గర్జించి తప్పకుండా ఆయన ఖర్చుతో బయటకు వచ్చి మీకు ఇంకా సేవా కార్యక్రమాలు తప్పకుండా చేస్తారు.